సికింద్రాబాద్ సీటు పంచాయతీ తేలక ముందే మల్కాజ్గిరి సీటుపై కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. రేణుకా చౌదరి మల్కాజ్గిరి నుంచి బరిలో దిగబోతున్నారన్న ప్రచారంపై మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ హైకమాండ్ రేణుకా చౌదరిని మల్కాజ్గిరిలో బరిలో దింపితే తప్పుకుంటానని, అయితే ఆమె ఖమ్మంలోనే పోటీ చేస్తే బాగుంటుందని సర్వే అన్నారు. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ నే బరిలో దింపాలని అంటున్న సర్వే సత్యనారాయణతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల లొల్లి షురూ అయింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ నిర్వహిస్తున్నటువంటి సమావేశాల్లో విభేదాలకు వేదికలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అభిప్రాయాలు పనితో పంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ గారు వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎన్నికలకు ముందే టికెట్ల లొల్లి షురూ అయినట్లుంది. ఎన్నికల ముందని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, దేశంలోనే చాలా గొప్ప పార్టీ, పెద్ద పార్టీ, సెక్యులర్ పార్టీ. ప్రజాస్వామ్యం ఈ పార్టీలోనే ఉన్నది కాబట్టి ఈ టికెట్ల లొల్లి ఎప్పటికీ ఉండనే ఉంటుంది. రేపు నామినేషన్ వేస్తున్నామనే దాకా కూడా ఇంకా పేర్లు క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత చాలా గొప్ప చేంజెస్ తీసుకొచ్చిండ్రు, చాలా గొప్ప చేంజెస్ తీసుకొచ్చారు. ఆయన ముందే ఒక 6 నెలల ముందే టికెట్లు అనౌన్స్ చేయాలి అనే ఆలోచనలో వారు ఉన్నారు. ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఆ ప్రక్రియలోనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి దగ్గర మరి సెక్రటరీలను వేసి, ఇన్ఛార్జీలుగా వేసి, వాళ్లకు పార్లమెంట్ సీట్లు కొన్ని ఇచ్చి, దాంట్లో ఉన్న అసెంబ్లీ సీట్లను వాటి మీద సూపర్వైజ్ చేసి, పర్యవేక్షించి, రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసి, మొత్తానికి గెలుపు గుర్రాల అన్వేషణ. ప్రతి నియోజకవర్గంలో ఒకరో నలుగురో ఉంటారు. ఉన్నప్పుడు ఈ నలుగురిలో ఎవరు గెలుపుకుర్రం, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, సెకండ్ థర్డ్ను కూడా ఏం చేద్దాం, ఈ ముగ్గురిని కూర్చోబెట్టి ప్రజాస్వామ్య పద్ధతిన అందరినీ ఐక్యతతో మీరు ఉండండి, ఈ సీటు గెలిస్తే ఈయన ఎమ్మెల్యే అవుతాడు, ఏ ఎమ్మెల్యే అయితే బి ఎమ్మెల్సీ అవుతాడు, సి ఒక కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు అనే విధానాన్ని రూపొందించుకొని ఈ విధంగా మరి అబ్జర్వర్స్ను, అంటే ఇప్పుడు సెక్రటరీలుగా నియమితులయ్యారు వాళ్ళు కూడా చాలా సీనియర్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియారిటీ ఉన్న లీడర్లు వాళ్ళు కాబట్టి వాళ్ళను ఇక్కడికి వారు డెప్యూట్ చేయడం జరిగింది. వాస్తవంగా కూడా చాలా చక్కగా వాళ్ళు రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, పార్టీకి బాగా లాభమే చేకూరుతుంది. ఈ నేపథ్యంలోనే విభేదాలు కూడా నిధుల మధ్యన తారస్థాయికి చేరుతున్నట్లు అనిపిస్తుంది. నిన్నటి సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ వర్గీయులంతా కూడా ఆందోళన చేపట్టారు, అజారుద్దీన్ అసలు సికింద్రాబాద్కి ఎట్లా వస్తారని చెప్పి. ఇది పార్టీకి లాభం నష్టం? లేదా, ఇప్పుడు పేపర్లలో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, ఎవరో ఏదో చెప్పుకుంటారు. ఇప్పుడు సర్వే సత్యనారాయణ ఉన్నాడు, వాస్తవంగా కూడా సీనియర్ నాయకుడిని, అన్ని హంగులు గలవాడిని, శక్తి, యుక్తి, సత్తా, ధైర్యం అన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి సోనియా గాంధీ అమ్మకు లాయలిస్టును, రాహుల్ గాంధీ గారికి లాయలిస్టును, నాకు అన్ని హంగులు ఉన్నాయి కదా అని, ప్లస్ దళితుని కాబట్టి. కేసీఆర్ ఏమో దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తాడు దళితుడే ముఖ్యమంత్రి అంటే నేనే అవుతా అని చెప్పుకుందా? నేను చెప్పుకుంది అవుతుందా? హైకమాండ్ చెప్పాలి అని చెప్పిన. అజరుద్దీన్ కూడా చాలా మంచివాడు, మా అందరితో స్నేహితంగానే ఉన్నాడు, హైదరాబాదుడే, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగినోడు. అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న రోజుల్లో మాతో కలిసిండు, తిరిగిండు, ఇప్పటికీ అన్న అన్నానే, అన్నాదమ్ముళ్ళలాగానే ఉంటాం, అంజనైనా, అజరుద్దీన్ అయినా, నేనైనా, ఇంకెవరైనా. కానీ ఆయన చెప్పిండా లేదా తెలియదు, కానీ పేపర్లలో వచ్చింది. పేపర్లలో వచ్చిందంటే ఏడికేలు వచ్చింది లీక్, హైకమాండ్ అయితే లీక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అతనే స్వయంగా పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇంటర్వ్యూలో చెప్పిండు అంటే ఆయన ఉద్దేశం ఆశిస్తుండొచ్చు, ఎందుకంటే ఆయన అడుగుతున్నారు, నువ్వు ఇక్కడ బుట్టి పెరిగినవనివే, తెలంగాణ బిడ్డవు, బయట రాష్ట్రాలలో పోయి నువ్వు ఎంపీ అయ్యి అక్కడ సేవ చేసేవాళ్ళు, ఈడనే ఉండి సేవ చేయి. మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులలో ఎవరు లేరు, పట్టుగల నాయకులు, అంత ప్రామినెన్స్లో ఉన్న నాయకులు ఎవరు లేరు ముస్లిం సోదరులలో కాబట్టి మైనారిటీ వర్గాన్ని మనం పెంచి పోషించిన వాళ్ళు అవుతాం అనేసి ఇక్కడున్న కొందరు నాయకులు కూడా డిసైడ్ చేసిండ్రు. ఏమని, సారీ, చార్మినార్లో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఆ రోజు అన్నారు అందరూ, మా హైదరాబాద్ పార్లమెంట్ నిలబడితే బాగుండు అని. హైదరాబాదు కష్టమేమో, అది గెలిచే సీటా, ఓడే సీటా, మళ్ళీ ఆడబోయేందుకు ఓడిపోవాలి అనుకున్నాడు కాబట్టి నేను సికింద్రాబాద్ పోతా, లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీ ఉన్నది, మెదక్ జిల్లాలో కూడా ఉన్నది సీటు, ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, సారీ, మరి అట్లా ఏదన్నా చెప్పింటాడు నేను సికింద్రాబాద్ అని. కానీ వాస్తవంగా
సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు కష్టపడి పనిచేసేవాళ్ళను, ప్రజలతో మమేకమై తిరిగేవాళ్ళను, పార్టీకి ఎనలేని కృషి చేసేవాళ్ళను, లాయలిస్ట్గా ఉన్నవాళ్ళను ఎన్నటికీ వాళ్ళని విస్మరించరు, వాళ్లకు అన్యాయం చేయరు. అంజన్ కుమార్ యాదవ్ విషయం వస్తే మరి సౌత్ ఇండియాలోనే ఈజ్ ది ఓన్లీ యాదవ్ అన్న పేరుంది. సోనియా గాంధీ గారికి తెలుసు అన్నమాట, అరే ఈజ్ ది ఓన్లీ యాదవ్ ఇన్ సౌత్ ఇండియా, కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ వన్ ఎంపీ హూ బిలాంగ్స్ టు ఏ యాదవ్ కమ్యూనిటీ. అట్లాంటి ఆయనను తీసేస్తారా? ఏం తప్పు చేసిండని తీస్తారు? ల్యాండ్ గ్రాబరా? ప్రజలలో బాగలేడా? డబ్బులు వసూలు చేస్తాడా? బ్లాక్మెయిల్ చేస్తాడా? అట్లాంటిది ఏం లేదు. ఈ హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీస్. పార్టీ ఆపదలో ఉన్న రోజు ఎంపీ ఇస్తాం అంటే అందరూ భయపడి పారిపోయారు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎంపీ టికెట్ తీసుకొని గెలిచిండు. అది కూడా ఈజ్ ఎ జాయింట్ కిల్లర్. అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న దత్తాత్రేయను ఓడగొట్టిండు. ఆ తర్వాత రెండోసారి బాగానే గెలిచిండు మెజారిటీతోని. మూడోసారి అందరం ఓడిపోయినాం, దేశమంతా కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి అట్లా పోయింది, కానీ ప్రజలు తిరస్కరించారు అన్నది ఏం లేదు. కానీ మంచి పేరు ఉన్నది. అట్లాంటప్పుడు ఆయన బాధ కలిగింది, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు బాధ కలుగుతుంది కాబట్టి ఉద్రేకపూర్వకంగా మాట్లాడతారు. ఆయన అంతా సమసిపోయింది మాట్లాడినా. ఇక్కడనే కాదు అనుకోకుండా అన్ని కాన్స్టిట్యున్సీలలో వచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలు అంటే మీ కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఏంటి మీ సీటుకు కూడా ఏమైనా హెసరు వస్తుందా? నా దగ్గర ఏమి వినబడుతున్నాయో పేర్లు నాకు తెలియదు, కానీ ఇవాళ ఒక పేపర్లో చూసిన నేను, ఒక పత్రికలో రేణుకా చౌదరి గారు ఇక్కడికి వస్తారు అని. నిజంగా కూడా రేణుకా చౌదరి గారు వస్తే సంతోషమే, ఆమె వస్తే నేను పగ జరగడానికి తయారే. మనకు కావాల్సింది గెలుపు గుర్రాలు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మల్కాజ్గిరి పార్లమెంట్. అన్ని హంగులు కలవాళ్ళు కావాలి, సత్తా ధైర్యము శక్తి యుక్తి ప్రజాసేవకు అంకితమై పనిచేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి గెలవగలుగుతాము, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టగలుగుతాము అన్న విషయానికి వస్తే నేనే ముంగటుండి టికెట్ ఉప చెప్తా. వేణుతో నరసింహరావు.